యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. రోమిల్ రాష్ట్రపత్రికకి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. రోమిల్ రాష్ట్రపత్రిక 10వ అధ్యాయము 10వ వచనము. For it is with your heart that you believe and are justified. It is with your mouth that you confess and are saved. అపొస్తలుడైన పౌలు ఇక్కడ హృదయంలో విశ్వసించడము అని అంటే ఏదో పై పైన పదులలో విశ్వాసము, లేకపోతే భావోద్రేకాలలో విశ్వాసము, లేకపోతే పై పైన ఏదో మనకి నచ్చిన తాత్కాలికమైన విశ్వాసం, దీని గురించి అస్సలు మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడుతుంది దేని గురించి అని అంటే ఆయన మాట్లాడుతున్న విశ్వాసము విభజింపబడలేని హృదయము గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నారు. విభజింపబడలేని హృదయము, ఏ హృదయం గురించి మాట్లాడుతున్నారు అని అంటే ఏదో పై పైన భావోద్రేకాలతో కూడిన హృదయం కాదు, కానీ లోతులలో నేను నా అనే ఈ ప్రభుత్వం చేస్తున్న ఆ హృదయం గురించి మాట్లాడుతున్నాడు. నేను నా అనేది ప్రభుత్వము చేస్తూ ఉంటున్న ఆ సింహాసనం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడైతే ఆ సింహాసనం దగ్గరికి మనం వస్తామో, పైపైన పదుల గురించి అస్సలు మాట్లాడట్లేదు. ఆ లోతైన సింహాసనం, నేను ఆసీనుడై ఉన్న సింహాసనం, స్వయమాసీనమైన సింహాసనం, స్వఘనత ఆసీనమైన సింహాసనం, ఆ సింహాసనం దగ్గరకు వచ్చి యేసు ప్రభువు అని ఒప్పుకుంటున్నప్పుడు మనము మన చేతులారా ఇష్టపూర్తిగా మన సింహాసనం మీద కూర్చున్న స్వయాన్ని మనమే పడగొట్టి సింహాసనం నుంచి కిందకి లాగి ఆ సింహాసనం యేసువర్హుడు అని ఆయనకి అప్పగిచ్చే అంత లోతైన కార్యం. ఈ కార్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఎవరు చేయలేరు. ఈ కార్యాన్ని ఒక బోధకుడు చేయలేదు, ఒక బోధ చేయలేదు, నువ్వు నేను అనుకుంటే మన స్వయం తీర్మానాలు బట్టి అయ్యే ప్రశక్తి లేదు. ఇది ప్రభువు చేసే కార్యం, పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువు అని మన హృదయంలో ప్రతిష్ఠించేవాడు, ఆయన లోపలికి వచ్చి చూపించేవాడు. ఈనాడు అలాంటి అనుభూతిలోనికి వచ్చామో, మనం ఆయన దగ్గరకు వచ్చి యేసే ప్రభువు, నేను ప్రభువు కాదు, మన ఇష్టాలని చంపుకొని సిలువను మోస్తా, మన అహాన్ని మళ్ళింకెన్నడూ సింహాసనం ఎక్కనంతగా గాయపరచడం, ప్రతిదినము గాయపరచడం, ప్రతిదినం యేసు ఆ సింహాసనం మీద ప్రభువు అని ప్రస్తుత కాలానికి, ఏదో భవిష్యత్తులో జరగబోయేదో గతంలో అయిపోయిందది కాకుండా, ఏ ప్రస్తుతానికి ఏ క్షణానికి ఆ క్షణం, ఈ క్షణానికి యేసు ప్రభువు అని చెప్పడానికి మన స్వయాన్ని సింహాసనం దగ్గరకు కూడా రాకుండా కిందకి లాగడం పరలోకంలో జరిగింది. ఇదే లూసిఫర్ తనతో సమానుడుగా అవుదామనుకున్నాడు. మన స్వయం కూడా యేసుని మన సింహాసనం మీద ప్రతిష్ఠించిన తర్వాత ఎప్పటికీ సమానంగా అవుదాం అనుకుంటుంది, కానీ అవ్వడానికి వీలు లేదు. ఈనాడు అంతటి విశ్వాసం మన హృదయంలో ఉందా, లేకేదో పైపైన విశ్వాసం, యేసు ప్రభు అని చెప్పి నోటి మాటతో పైపైన విశ్వాసం, ఇది విశ్వాసం కా. అంతేకాదు మనము నోటితో ఒప్పుకున్నట్ల, ఏంటి నోటితో ఒప్పుకోవడము అని అంటే ఎట్లాంటి నోటితో ఒప్పుకోవడం, నాలుక ఒప్పుకోవడం కాదు. నాలుక ఏదన్నా మాట్లాడుతుంది, ఈరోజు యేసు ప్రభు అంటుంది, రేపు ఇంకొకళ్ళు ప్రభు అంటుంది. నాలుక ఈ క్షణం నుంచి ఇంకో క్షణానికి తిరగడానికి దానికి సమయం పట్టదు. ఎముక లేని అవయవం కనుక ఎక్కడన్నా సులువుగా తిరుగుతుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు నోటితో ఒప్పుకునేలా అనే పదం ఎప్పుడైతే పలుకుతూ ఉంటున్నాడు, ఏం చెప్పి పలుకుతూ ఉంటున్నాడు ఈ పదము అనంటే, ఏ గుండెలో అయితే సింహాసనంపై ఉంటున్న నేను ఈడ్చి కింద పారేసి ఇది నీదయా సింహాసనమైన ఆయనకి అప్పగించేసాము, ఆయన కూర్చొని ఏలుబడి చేస్తున్న ఆ సింహాసనం యొక్క ఆధీనములో ఉంటున్న నాలుక యేసు ప్రభు అని ఒప్పుకునేడల. హృదయంలో నేను అనేది కూర్చొని నోటితో ఒప్పుకునేడల వేషధారణ. నోటి పలుకుల ద్వారా ఏ లాభము కలగదు, కానీ హృదయంలో నేను అనే దాన్ని పడగొట్టి పునాదుల దగ్గర నుంచి పాడు చేసి అది యేసయ్య సింహాసనం అని అప్పగించిన పిమ్మట ఇట్టి హృదయము ప్రేరేపణ ద్వారా నోరు యేసు ప్రభువును ఒప్పుకుంటే రక్షణ. ప్రియతండ్రి నమ్మకమైన దేవ, మా జీవితాల్లో లోతైనని అద్భుతమైన రక్షణ మేము అనుభవించడానికి, మేము అప్పగించుకోవడానికి, మా నేను అనేదాన్ని లాగివేసి చంపివేసి సింహాసనాన్ని నీ చేతిలో యోగ్యుడు అని అప్పగించడానికి నేర్పిస్తున్నాను. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.